ఫస్ట్ స్టార్టింగ్ అయితే పిండి ఇలా వేసేస్తారు అన్నమాట దోశ పిండి మొత్తం రౌండ్ గా వేస్తారు అన్నమాట ఒకేసారి 30 దోశలు వేస్తారు అన్నమాట ఇక్కడ ఒకేసారి 30 దోశస్ వేసేస్తారు చాలా బాగుంటది उपमा अन्ट उपमा फस्ट आन अंट कोई 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 आन उपमा उपमा तरह दाने तरह आन कोई कोई आ तर कोई कोई टमाटा से मसाला अने आलरे मसाला दाने टमाटा वैसे तरह लास्ट कुछ मिर्ची वे ग्रीन मिर्ची वे लाइट ఆ తర్వాత కొత్తిమీర అలా చల్లేశారు అన్నమాట కొత్తిమీర కొంచెం కొంచెం ఇక మొత్తం ఒకటొకటి అంత మిక్స్ చేసుకొస్తారు అన్నమాట ముందల వేసిన అన్నీ అంత మిక్స్ చేస్తున్నారు అన్నమాట ఇది మిక్స్ చేసుకుంటా అన్ని ఒక అన్నిటికీ ఇంత పెద్దగా ఉందని కాదు అది వచ్చేసి ఒకేసారి 30 చేస్తారు అన్నమాట 30 చేస్తారు అంటమా కనిపిస్తున్నది అన్ని దోశలు అన్నమాట ఫైనల్ గా ఒకటొకటి సింగిల్ సింగిల్ గా కట్ చేసి వాళ్ళు ఇస్తారు అన్నమాట క్రీమ్ చీజ్ దోశ హై అరే బటర్ హై చీజ్ హై పనీర్ హై అప్నే పాస్ సబ్ అచ్చా రహతా एक बार आके टेस्ट करिए और वो है तवा बोंडा ये वर्ड नॉर्मल बोंडा है और अपना ये मेनू है और उधर भी है आइटम्स पूरा आप पूरे सब आप अपना स्पेशल पिज़्ज़ा डोसा है पिज़्ज़ा पास्ता मंचूरिया और आपको वेराइटीज़ और मिलेंगे सर चटनी में दो ही वेराइटीज़ रहेंगे अपने पास एक ये वाइट चटनी है और ये रेड चटनी है और जूसेस भी मिलेंगे अपने पास आप आके कभी भी ट्राई कर सकते हैं अच्छा ही मिलेगा टेस्ट भी ये कन्फ्यूज नहीं थी पनीर दोसा स्पेशल है इक विधा पड़ता दोशल तरह फाइनल इला कटे ఇక కస్టమర్ కి ఇస్తారు అన్నమాట ఒకటొకటి ఏది కావాలంటే అది ఇస్తారు అన్నమాట వాళ్ళు వెరైటీస్ ఒకేసారి చేసిస్తారు ఆల్ వెరైటీ 30 వెరైటీస్ ఉంటదంట ఇక్కడైతే ఆ రెడ్ బజ్జీ